నేటి నుంచి కీలక రంగాల్లో మార్పులు సంభవించనున్నాయి బ్యాంకింగ్ రంగంతో పాటు మన జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు అమల్లోకొచ్చాయి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితికి మించి లావాదేవీలపై వినియోగదారులపై భారం మోపింది ఎల్పీజీ సిలిండర్ ధరలు మారాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితికి మించిన లావాదేవీలపై వినియోగదారులపై భారం మోపింది ప్రాథమిక పొదుపు బ్యాంకు డిపాజిట్ ఖాతా కలిగిన ఖాతాదారుల లావాదేవీలపై నేటి నుంచి పరిమితులు విధించింది ఈ ఖాతా ఉన్నవారు బ్యాంకు శాఖలు ఏటిఎం ల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగు సార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంది ఆపై ఒక్కో లావాదేవీపై పదిహేను రూపాయల చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది చెక్ బుక్ కు లిమిట్ చెక్కులు కూడా ఏడాదికి పదికి మించితే భారం మోపేందుకు ఎస్బీఐ సిద్దమైంది పది చెక్కుల కొత్త చెక్ పుస్తకం కోసం నలభై రూపాయలు ఇరవై ఐదు చెక్కుల పుస్తకం కోసం డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్లకు నుంచి మినహాయింపు ఇచ్చింది బ్యాంకుల మెగా విలీనంలో భాగంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ లో విలీనం అయిన సంగతి తెలిసిందే నేటి నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంకుకు చెందిన కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది కెనరా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా వీటిని పొందొచ్చు ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకు లో విలీనం అయిన నేపథ్యంలో ఈ రెండు బ్యాంకుల పాత చెక్ బుక్లు నేటి నుంచి చెల్లవు ఇంట్లో వాడే ఎల్పీజీ సిలిండర్ ధరలు నేటి నుంచి మారాయి సిలిండర్ ధరలను ప్రతి పదిహేను రోజులకోసారి పెట్రోలియం కంపెనీలు సవరిస్తుంటాయి ఆ లెక్కన నేడు సిలిండర్ ధరలు మారాయి గత రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి సంబంధించి టీడీఎస్ టీసీఎస్ యాభై వేల రూపాయలు మించి ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చింది ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ పెంచిన వాహనాల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి